ఇంటికొచ్చులకి స్వాగతం మీ అందరికీ. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే సాబుదాని కిచిడి అండి. ఇది ఫాస్టింగ్ ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు కావాల్సిన పదార్థాలు, చేయబోయే ప్రొసీజర్ ఏంటో మీకు చెప్తాను. ఇది సగ్గుబియ్యం అండి. నేను 3 అవర్స్ నానబెట్టి వాటర్ అంతా తీసేసాను. పల్లీలు 2 స్పూన్స్, 1 బౌల్ ఆఫ్ ఆలు అండి. నేను కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టాను. ఇక్కడ మనము మిర్చి పౌడర్ యూజ్ చేయము, అందుకే పచ్చిమిర్చి నేను 4 తీసుకున్నాను. ఉల్లిపాయలు అండి కట్ చేసినది 1, కొత్తిమీర అండి, కరివేపాకు, కొంచెం ఆవాలు, జీలకర్ర కొద్దిగా, సాల్ట్ తగినంత. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ప్యాన్ పెట్టుకున్నాను నేను. ఫస్ట్ ఈ పల్లీలు మనము కొంచెం డ్రై రోస్ట్ చేయాలి. లైట్గా రోస్ట్ అయ్యాక వీటిని మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రోస్ట్ అయిపోయాయండి. నేను మిక్సీలో వేసి కొంచెం పౌడర్ చేసి తీసుకొస్తాను. ఇప్పుడు నేను ఇది ఫైన్గా పౌడర్ చేశానంటే కచ్చపచ్చగా పౌడర్ చేసి తీసుకొచ్చానండి. ఇప్పుడు మనము మరొక పాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసాను నేను. ఇందులో కారం వేయట్లే ఉంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి. కొంచెం బాగా వేగాక కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేస్తానండి. ఇప్పుడు మనము పొటాటో కట్ చేసుకుని కూడా వేసేయాలండి. ఇది కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసి మనం మూత పెట్టుకుంటే పొటాటో ఉడికిపోతుంది. హాఫ్ టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి మనము, నేను ఇప్పుడు జస్ట్ దీనికి సరిపడ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసానండి మగ్గడానికని. తర్వాత మనం సగ్గుబియ్యం వేసాక చూసుకొని అప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోండి. మనం ఇప్పుడు ప్లేట్ పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలండి. నేను కొద్దిగా వాటర్ వేసి మగ్గించుకుంటున్నానండి. ఇంకా మీకు కావాలంటే బాయిల్డ్ పొటాటో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాయిల్డ్ అయిపోయిందండి. ఇది ఇలా పట్టుకుంటే మీకు బ్రేక్ అవ్వాలి. పొటాటో నాకు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం సాబుదాని సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్న సగ్గుబియ్యం దీంట్లో వేసేద్దాము. నానబెట్టుకున్న సగ్గుబియ్యం దీంట్లో వేసేసానండి. ఇది బాగా కలుపుకోవాలి. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నేను షూట్ చేస్తూ మీతో మాట్లాడుతున్నానండి. ఎనీథింగ్ ప్రాబ్లం ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇది కొంచెం వేగి మగ్గాలండి. తర్వాత మనము పల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనము ఫైనల్గా పల్లీ పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకొని డిష్ అవుట్ చేసుకుందామండి. సగ్గుబియ్యం కిచిడి మగ్గిపోయింది. ఇందాక మనం లైట్గా వేసాము ఆలుకి సాల్ట్. సో ఇప్పుడు అన్నిటికీ సరిపడ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కలిపేస్తే మన సాబుదాని కిచిడి రెడీ అండి. ఇప్పుడు ఫుల్గా కలిపేసుకొని నేను డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తానండి. మీ కిచిడి రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేస్తాను. పల్లీ పౌడర్ సాల్ట్ అంతా కలిసేలా కలుపుకొని డిష్ అవుట్ చేసేస్తానండి. ఫైనల్లీ మన సాబుదాని కిచిడి అండి, సగ్గుబియ్యం కిచిడి రెడీ టు సర్వ్ అండి. ఇప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను.
సో మీకు కూడా ఇలాగే చూసి మీరు చేసుకోండి. నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.